Hello Rukkus Kitchen. Main pete prati video andar kanna mundu meeku raavalante subscribe chesi pakkanunna bell icon meeda press cheyandi. Hello everyone. Nenu mi Swapna andi. Pachi mamidikayalni chaala rojulu vatku ela nilu unchukovalo nenu chupistunnanandi ee video lo. Munduga ikkada mamidikayalni teeskondi. Manaku samacharam poduguna punasa mamidikay anedi easy ga dorukutundandi. Monna vachinappudu teeskunnam ivi. So deenni chaala rojulu vatku ela nilu pettukovalanede question. So alantappudu manam ila chesukoni nilu pettukunte 15 days to 20 days varaku easy ga nilu untundandi. Manaku ila turmesesukovali mottanga kuda turumkoni pakkan pettukovalandi. Ila chusnar kada ఇలా పచ్చిగా ఉంది కదా అలాగే ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అలా వాడుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఆయిల్ హీట్ అవగానే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఆవాలు జీలకర్ర కాస్త కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇప్పుడు ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయ ఒక్కటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ స్మెల్ కోసమే వాడుతున్నాం స్మెల్ కారంగా కూడా ఎక్కువ అవసరం లేదు మనకు పేస్ట్ అనేది కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకోండి రెండు తుంపి వేసేసుకున్న తర్వాత అలాగే కరివేపాకు కూడా తీసుకొని అవి కొంచెం వేగనివ్వాలి పసుపు వేసేసుకోవాలి పసుపు కరివేపాకు కొంచెం వేగనివ్వండి ఇది ఏంటంటే ఈ పేస్ట్ అనేది మనం ఇలా చేసి పెట్టుకున్నప్పుడు మనకు పులిహోరలోకి ఈజీగా చేసుకోవచ్చండి అలాగే పప్పులోకి మనం ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చికొబ్బరి తురుము యాడ్ చేసుకొని పచ్చడి చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు ఆ తురుము కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మనం ఇలా మొత్తంగా కూడా ఒకసారి కలిపేసేసుకోండి ఆ పోపు అంతా కూడా మనకు మామిడికాయ తురుముకి పట్టుకునేలాగా బాగా కలిపి పెట్టేసుకోండి కలిపి పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు వేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఉప్పు వేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా వాడుకునేటప్పుడు మనం పప్పులో కాని పులిహోరలో కాని వాడుకుంటున్నప్పుడు ఈ పేస్ట్ ని కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఒకటేసారి వేసుకుంటే మనకు ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే ఆల్్రెడీ ఇందులో మనకు ఈ పల్ప్ లో ఉంటుంది కాబట్టి బాగా కలిపేసేసుకొని సన్నని సెగపైన ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యి చూస్తున్నారా ఎలా ఉడికిపోయిందో మెత్తగా సో ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి ఈ పేస్ట్ ని మనం స్టోర్ చేసుకోవాలి ఇంకొకటి స్టోర్ చేసుకునే ముందు ఇది బాగా కూడా మొత్తంగా చల్లారిపోవాలండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ముందు ఏదైనా బాక్స్ లోకి ఏదైనా స్టీల్ కంటైనర్స్ లో కాని పులుపు కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్ లో అసలు పెట్టకూడదండి ఏదైనా స్టీల్ కంటైనర్స్ లో కాని జార్స్ లలో కాని పెట్టుకొని పెట్టుకుంటే మనకు 15 నుంచి 20 రోజుల మటుకు ఈజీగా మనకు స్టోర్ అవుతుంది మనకి పల్ప్ అనేది ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా వేసేసుకొని చల్లారనివ్వండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బూజు పట్టదు లేదంటే మనకు బూజు పట్టేస్తుంది ఎక్కువ రోజులు నిలువ ఉండదు సో చూసారు కదా ఈ పల్ప్ ని ఎలా ఇంట్లో మనం రెడీ పెట్టుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్